హాయండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీ అందరు బాగున్నారు? ఓకే, ఈరోజు మనకి ఛాలెంజ్ ఇచ్చారనమాట రవితేజ గారు. ఆ ఛాలెంజ్ ఏంటంటే మనకి వెల్లుల్లి పాయలు తినమని ఛాలెంజ్ ఇచ్చారు. రెబ్బలు కాయలు కాదు, రెబ్బలు ఇమ్మని చెప్పి మనకి ఛాలెంజ్ ఇచ్చారు. ఒక ఫైవ్ నేను, ఒక ఫైవ్ మా అమ్మ వెల్లుల్లి తినాలని చెప్పి ఛాలెంజ్ ఇచ్చారనమాట. ఓకే, మేము ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మేము తిండానికి సిద్ధమయ్యాం. ఓకేనా? పట్టుకో. ఇవి ఎలా ఉంటాయి ఫ్రెండ్స్? నాకు టేస్ట్ తెలీదు, వాసనే భయం వేస్తుంది. ఓన్లీ నేను మామిడికాయ పచ్చళ్ళలో చేసావు కదా, ఇవి కూడా. ఇది కూడా ఫైవ్ లెక్క పెట్టు. 1, 2, 3, 4, 5 చూపించు. ఇది కూడా నాయ్, నేనేమి అబద్ధమండి. 5, 1, 2, 3, 4, 5. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నేను మామూలుగా అయితే వాసన వస్తుందా? అమ్మో, వాంతులు వస్తాయో ఏమో. ఓకే అండి, ఏంటంటే నేను ఎప్పుడు మామిడికాయ పచ్చళ్ళలోనే తిన్నాను. తప్ప మామిడికాయ పచ్చళ్ళలో చాలా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ మామూలుగా అయితే ఎలా ఉంటుందో నేను ఎప్పుడు టేస్ట్ చూడాలా. నేను టేస్ట్ చూడని వాడిని. నేను ఇలాగా మీకు వీడియో తీసి పెట్టే రూపంలో నేను టేస్ట్ చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దామా? భయమేస్తుంది. పచ్చిమిర్చికి దగ్గరలి పోయింది. దీనికి ఎలా ఉంటుంది? సరే, స్టార్ట్ చేద్దామా? రెడీ? 1, 2, ఇది ఘాటుగా ఉంటుందని కూడా చెప్పారు మాకు. చాలా ఘాటుగా ఉంటుంది, చాలా ఘాటుగా ఉంటుందని చెప్పారు. తినలేరు అన్నారు, కానీ వాసనకే. సరే, పచ్చిమిరకాయకి డేర్ చేసి కళ్ళలో నుంచి నీళ్లు చిందించాం, దీనికి చిందించలేమా అని చెప్పి మొదలెట్టాం. డేర్ చేసేసి మొదలెట్టేసాం. ఓకేనా ఫ్రెండ్స్? స్టార్ట్ అమ్మా, స్టార్ట్. రెడీ? 1, 2, 3 స్టార్ట్. కంపు మంట కూడా. కంపు బా ఘాటు. మంచులు బాబు ఘాటు ఫ్రెండ్స్, ఫుల్ ఘాటు. నేనైతే మింగేసా. సేమ్ పచ్చిమిరపకాయ కన్నా ఉంది ఇది. ఇంకొకటి పచ్చిమిరపకాయ తిన్నాను, కానీ ఎల్లుల్లిపాయ మాత్రం తినలేకపోయాము. పెద్ద టాస్క్ ఇచ్చారు. భయం వేస్తుంది అమ్మ, ఒకటి తిన్నాక ఇదొకటి తినాలంటే. కంటే ఘాటు బాబు, ఎల్లుల్లిపాయ చాలా అంటే చాలా ఘాటు. నేనైతే ఫస్టే తినేసాను కూడా. ఇప్పుడు వాసన నాలికి మండుతుంది. మమ్మకి ఫస్ట్ టైం కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చి నాకు రాలేదు. మింగేసావా ఏంటి? మింగేసా? నేను నవ్వలేదు. నువ్వు నన్ను నవ్వలొద్దని చెప్పి నువ్వు మింగేసావా? వాసనను మింగుడు పాటలా ముందు ఫస్ట్. ఫ్రెండ్స్ దీన్ని ఎలా ఉందో చెప్పనా? పచ్చిమిర్చి కన్నా ఘాటు ఎక్కువ ఉంది వాసన. మళ్ళీ ఉండండి కొంచెంసేపు. బాటర్ పచ్చిమిర్చి ఏంటంటే ఘాటే. ఇదైతే విపరీతమైన వాసన వద్దు ఇంకా చాలు. ఎంత నీళ్ళు తాగేసాం భరించలేక, వాసన భరించలేక. కాదు ఫ్రెండ్స్, మన పచ్చిమిర్చి తిన్నప్పుడు నేను ఏడ్చా. మేమిద్దరం పచ్చిమిర్చి తిన్నప్పుడు నేను ఏడ్చా. నాకు కళ్ళలో ఘాటు వచ్చింది. ఇప్పుడు ఘాటు నాకు అప్పుడు వచ్చింది, కానీ నాకు ఇప్పుడు ఘాటు రాలా. నాకు ఇప్పుడు ఘాటు రాలేదు ఫ్రెండ్స్. ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంది. అసలు తినింది ఫస్ట్ ఛాలెంజ్. తినింది నువ్వే, నువ్వే గెలిచావు. నేనే గెలుస్తాను ఈ రోజు. మమ్మీ గెలిచింది ఛాలెంజ్. మొన్న కూడా నేనే గెలిచాను. మొన్న కూడా ఏదో ఒకటి పనిష్మెంట్ ఇవ్వండి. మీరే ఇవ్వాలి పనిష్మెంట్ కూడా. అంతే, కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్, కామెంట్ లో పెట్టండి. కామెంట్ ఎలా చేసామో, మీరు ఇంకా ఏమన్నా చేయాలని చెప్తే చెప్పండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఏంటో కొత్త స్పైస్ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది. టేస్ట్ బాగానే ఉంది. మింగుతున్న కొద్దీ కొంచెం
ఫ్లేవర్ పెట్టుకొని తినేది వేరు, ఉత్తనం అయినా పెట్టుకొని తినచ్చు, తినేది వేరు, తినేది చాలా కష్టం. కష్టమో వెల్లుల్లిపాయ కూడా కష్టమే, పచ్చిమిర్చి ఎలాగో వెల్లుల్లిపాయ కూడా పవర్ ఉంది బాగా. వెల్లుల్లిపాయ మామూలు పవర్ కాదు, అలాగే వెల్లుల్లిపాయ కూడా ఆరోగ్యం అని అంటున్నారు. కష్టమైంది ఖాళీ చేసేసాం. ఫస్ట్ నువ్వేలేమ్మా, నేనైనా తిన్నాగా. ఇదిగోండి టాస్క్ ఫినిష్ అయిపోయింది. మా అమ్మ ఒక ఐదు, నేను ఒక ఐదు, ఫినిష్. ఇంకేమైనా టాస్క్లు ఉంటాయి, ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటాయి, మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను మాట్లాడితే మాట్లాడు, నువ్వు మాట్లాడు, నాది అయిపోయింది మాట్లాడు. మన చూసారుగా నా నీళ్ళు ఈరోజు రాలేదు, ఎందుకు అప్పుడే తిన్నాం కాబట్టి ఇప్పుడు ఇది తెలియదు. నాకు వాసన వచ్చింది బాగా, కంపు కొట్టేసింది, నాకు నచ్చలేదు. మనేమైందండి ఫ్రెండ్స్, కొంచెం రెండు పచ్చిమిర్చిలు సమానమే, అందులో కొంచెం హైట్ కొంచెం ఒకటి తక్కువ ఉంది, ఇంకోటి కొంచెం ఎక్కువ ఉంది. నేనేం చేశాను, పెద్దది మా అమ్మకి ఇచ్చి చిన్నది నేను తీసుకున్నా. తర్వాత నాకేం తెలుసు, చిన్న దాంట్లో పచ్చిమిర్చి ఘాటు అంత ఉంటుందని నాకు తెలీదు తెలీదు నేను అది ఇచ్చేసాను దెబ్బకి నాకు నా నుంచి మామూలుగా రాలా మంట. చిన్నదని తీసుకుంది, చిన్నదే పవర్ అది తెలియదు తెలియలా, అలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఓకే రవి గారు యాక్సెప్ట్ చేసాం, డన్ డన్ వెల్లుల్లి ఛాలెంజ్ డన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఓడిపోయిన వాళ్ళకి అందరికి, మన పచ్చిమిరపకాయల దాంట్లో ఓడిపోయింది, ఇప్పుడు ఎల్లుల్లిపాయల దాంట్లో ఓడిపోయింది అండి. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, ఫ్లేవర్ గొంతులోకి వస్తుంది బాగా. లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పు. ఓకే చెప్పాలా నీకు, వాళ్ళ పెద్దవాడు చెప్పవసరి, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అని. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, అందరూ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ. ఓకేనా, ఛాలెంజెస్ ఇంకా ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, మేము చేస్తాము వీడియోస్, మీ సపోర్ట్ ఉండడం వల్ల మేము ఇక్కడ దాకా వచ్చాము, మేము ఇంకా చేస్తాము వీడియోస్. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. లవ్లీ ఎండింగ్ కన్నీళ్ళతో లేకుండా.